కొరియోగ్రాఫర్ల కష్టం, కంటెస్టెంట్ల కసి, టీమ్ లీడర్ల టార్గెట్ అన్ని ఒకటే, D10 టైటిల్ కొట్టాలని. మరి D10 టైటిల్ కొట్టాలంటే ప్రతి పెర్ఫార్మెన్స్ అదర కొట్టాలి. అందుకే అదర కొట్టే పెర్ఫార్మెన్స్ తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. చూపులతో గుచ్చి గుచ్చి తంపకే మేరే హై, చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా. ఓ ప్రియా ప్రియా, ఓ మారియ ప్రియా. సాధారణంగా మనుషులు రెండు రకాలు, ఏం చేయాలో తెలిసిన వాళ్ళు, ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు మూడో రకం, ఏమీ తెలియని వాళ్ళు. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. చిటిక మీద చిటిక వేసేరా, నా వెళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసేరా. ఎలా చూస్తున్నావు? జూ లో ఉండాల్సిన వాడు డీ లో ఏం చేస్తున్నాడు అని చూస్తున్నా. నాకు తెలిసిన ఇలా అంటానని ఇప్పుడు చూడు. ఒక్క నిమిషం మాది సుబ్బారో, కోతి కళ్ళ జోడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అడిగావు కదా, ఫోటో పంపించే చూడు, భలే ఉండిద్ది. హలో, ఏం మాట్లాడుతున్నావు చూడు. ఆహా, అలాగుండు 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 కచ్చ. ఇదిగో రావణమ్మా, పిల్లలు ఫోన్ చేయట్లేదు, కూర్చోని చూపించాలన్నావు కదా, ఫోటో పంపించాను చూడు. టెన్ సెకండ్స్ టైమింగ్. హలో, భయపడద్దు ప్రదీప్. సుధీర్ సుధీర్ సార్, మా వాడిని చూసారా, సుధీర్ ఉంటాడు సుధీర్. హలో, సుధీర్, అది ఇటీవల సరి భలే ఉంది పోయి. ఇది ఏ దేనికి, అడవి మనిషిలో ఉండేవాడిని అరవింద్ స్వామిలా చేసింది కదా. పొద్దున్నే ఏ అవమోహం చూసాను, నాకు ఇవి తగిలేవు. నువ్వు సెల్ఫీ దిగి చూసుకుని ఉంటావులే, వదిలేసే అవన్నీ. భయం, నీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? దాని గోకొచ్చు కానీ ఎందుకు గోకుతూ ఉంటావు మాట వస్తే. ఇంతకేంటి చిటికి మీద చిటికేసుకొచ్చావు? లేదు, మొన్న రష్మికి నాకు పెళ్ళింది కదా, జనాలందరూ అది నిజమైతే బాగున్నాను అంటుంటే. మరి ఇంకే పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకో భలేవాడు అందరు అడుగుతుంటే. నువ్వు నిజమా? చేసుకో. ఎప్పుడు చేసుకోమంటావు పెళ్ళి? నువ్వు ఇయర్ చేసుకో, రష్మి నెక్స్ట్ ఇయర్ చేసుకుంటుంది. ఇద్దరిని సపరేట్ సపరేట్ కాదు, కలిపి పెళ్లి చేసుకోమని చెప్పని అందరూ అంటున్నారు అంటున్నా. అసలు మాది ఎంత పెద్ద జంటో తెలుసా నీకు? ఆవిడది నీది. ఎస్, జనీలియాకి మలేరియాకి ఉన్నంత తేడా ఉంది. అసలు మీ ఎవరికి మా జంట కొంచెం సరిగ్గా తెలియదు. నేను చెప్తాను, నేను రష్మిని ఫస్ట్ టైం చూసింది May 23rd, 2013. ఆ బ్లూ డ్రెస్ లో ఇంకా రష్మి అలాగే ఉంది. ఉండవయ్యా, ఊరికే కళ్ళు మూసుకుని భూత వైద్యుల్లాగా, చేతికి గాజులుంటాయి, ఉంగరాలుంటాయి, సీసాలు పెట్టాలి, ఏమిటి ఇవన్నీ? ఇదేగా అప్పుడు చెప్పి ప్రపోజ్ చేసింది. నువ్వు శేఖర్ మాస్టర్ మీలాంటోళ్ళు ఎంతమంది వచ్చినా సరే రష్మి నాదే. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మళ్ళీ చెప్ప. నువ్వు శేఖర్ మాస్టర్ మీలాంటోళ్ళు ఎంతమంది వచ్చినా రష్మి నాదే. అయ్యో సుబ్బారావు, ఇందాక కోతి కళ్ళజోడు పెట్టుకోవడం చూసా, ఇప్పుడు కథలు కూడా చెప్తుంది చూసా. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే రష్మిని ఎవరు టచ్ చేయలేరు. ఇరువురు భామల చౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవులిగితివా. రష్మి, నేను ఇక్కడ ఉండగా నువ్వు ఆడిపోయి చేసి డాన్స్ చేస్తావేంటి? హేమంత్ మీద చేసి పాట పాడితే కోపం వచ్చిందా? కోపం వచ్చింది, నేను అడిగా బొమ్మ మ్యూజిక్ ప్లీజ్. ఇదంతా వదిలే, ఇగో మన జంట బాగుండాలని చెప్పిన గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చా తిను. మంది అసలు జంటే కాదని గుడిలో గంట కొట్టొచ్చు. అదే, లేకపోతే నాకు వర్షిణి లేదే. అంటే వర్షిణి, నెక్స్ట్ ఫెస్టివల్ కి మంది ప్లాన్ చేద్దాం. అంటే అది వద్దంటే వర్షిణి, రమ్మంటే రష్మి, అసలు ఎలా కనిపిస్తున్నారు? అంటే అలా తోలు తీసిన అనుకుంటాం, అంత మాత్రం విడిపోతే ఏంటి ఒకటే. ఏంటి నాకు కర్మ, నువ్వు అలాగే ఒక్క నిమిషం. సుబ్బారావు, కళ్ళ జోడు పెట్టిన కోతి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అడిగోగా, ఫోటో పంపించే చూడు. మీ ముగ్గురు కలిసి పాపమ్మ సుధీర్ నేర్పిస్తున్నారు, నా కోపం వస్తుంది తెలుసా? అయితే ఏంటి, మ్యూజిక్ పెట్టు. ఇరువురు భామల చౌగిలిలు స్వామి ఇరుకుల పడి టీమ్ లీడర్స్ వచ్చారు, జడ్జెస్ వచ్చారు, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లీడ్ లో ఉన్నారు సుధీర్ అండ్ వర్షిణి. సో సుధీర్ సుధీర్ చెప్పు, ఏదో వెతుకుంటున్నారు, చేతి రేఖలు చూసుకుంటున్నారు. సరే వర్షిణి గారు, మీ టీం నుంచి స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి మేమే స్టార్ట్ చేస్తాము, అక్షా ఖాన్ వస్తుంది. సుధీర్ అయితే మీ టీం నుంచి? నన్ను ఎందుకు పోయి అడుగుతా, చెప్పింది కదా ఎవరు చెప్పిన ఒకటే. నైస్ వాచ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ అక్షా ఖాన్. Oh,
వండర్ఫుల్ యాక్ట్రెస్ శ్రీదేవి గారు ఫర్ ఎవర్ నిలిచిపోతారు మనందరి హార్ట్ లో. అండ్ కరెక్ట్ గా అన్నారేమో అతిలోక సుందరి అని, ఆవిడ ముందు ఇంకెవరు ఉండరు, దట్ ఈ శ్రీదేవి. సో ఆవిడ కోసం ఒక్కసారి ఎవ్రీబడి The Evergreen Most Beautiful శ్రీదేవి గారికి ట్రిబ్యూట్ అందిస్తూ ఆవిడ సూపర్ హిట్ సాంగ్స్ కి పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ అక్షా ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రియమణి గారు, శ్రీదేవి గారు అంటే షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. ప్రతి ఇంటర్వ్యూలో మీ ఐడల్ ఎవరు అంటే ఐ ఆల్వేస్ సే ఇట్స్ కమల్ హాసన్ అండ్ శ్రీదేవి. ఐ థింక్ అక్షా యూ గేవ్ అ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ మీరు ఇచ్చారు ఫర్ శ్రీదేవి గారు. వెరీ బ్యూటిఫుల్, యూ లుక్ లైక్ వన్ మినీ శ్రీదేవి నౌ. వెరీ వెరీ నైస్, నాకు చాలా నచ్చింది. ఎక్స్ప్రెషన్స్ బ్యాంగ్ ఆన్ అక్షా. Choreography also very sweet, very nice choreography. I think nak chala 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 nachindi. Very well done. Thank you. Can we have the choreographer also on stage? Lata lata saragamadu suhasini sumalatu. Shekhar master. Javid master. శ్రీదేవి గారికి ట్రిబ్యూట్ ఎలా ఉండాలో అలాగే ఉంది, చాలా బాగుంది. బిగినింగ్ నాకు బాగా నచ్చింది, అంటే మొక్కలకి టచ్ చేస్తే ప్రాణం వచ్చినట్టు. కాన్సెప్ట్ బాగుంది, ప్లస్ మొక్కకు వాటర్ పోస్ అంటే పువ్వు అలా విచ్చుకుంటచ్చుడు. విజువల్ గా చాలా బాగుంది. టోటల్ హోల్ కొరియో నాకు నచ్చింది, ఇట్స్ నైస్. కొంచెం ఎమోషనల్ అయినాను ఎందుకంటే శ్రీదేవి గారు అందరికి యూనో చాలా ఇష్టం, అంటే వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్. మీరు స్టార్టింగ్ ఈ ఎపిసోడ్ లో ఆమెకి ట్రిబ్యూట్ ఇచ్చి ఆ చూస్తుంటే నాకు శ్రీదేవి గారు మళ్ళీ గుర్తుకొచ్చారు. ఓవరాల్ గా నాకు యాక్ట్ నచ్చింది, సో ఇట్ క్యాన్ బి మోర్ బెటర్. అండ్ అక్షా మీరు చాలా బ్యూటిఫుల్ స్వీట్ గా కనిపిస్తున్నారు అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో హోప్ ద కొరియో మచ్ బెటర్ నెక్స్ట్ టైం. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. సుధీర్ అండ్ వర్షిని, మీ టీం నుంచి అద్భుతమైన పాట వచ్చింది, చాలా ఆనందం. ఈ ఆనందకరమైన విషయం అండ్ రీసెంట్ గా ఇంకో ఆనందకరమైన విషయం కూడా జరిగింది, మీకు కూడా తెలుసు కదా, ఉగాది పండగ రోజు. ప్రియమణి గారు, నేను మాట్లాడానండి. అదే మా అందరితో మాట్లాడారు, ఆయనతో మాట్లాడలే. నేను చాలా హర్ట్ అయ్యాను, ఫీలింగ్ వెరీ బ్యాడ్, బికాస్ అన్ని ఇదైంది, అన్ని జరిగింది, పెళ్లి ఇవన్నీ, నన్ను పిలవలేదు, నేను ఎందుకు మాట్లాడను. అంటే ఉన్నంతసేపు గిటార్ వాయించి పాటలు పాడాడు కానీ నా కోసం కార్డు కూడా ఇవ్వలేదు అంటున్నారు. అట్లీస్ట్ ఒక్కసారి జస్ట్ ఫోన్ కాల్. ఫోన్ కూడా చేయలేదా? ఫోన్ కూడా చేయలేదు. ప్రియా మ్యామ్, నేను ఇంటి పక్కనే ఉంటా, సుధీర్ ఇంటి పక్కనే, నన్ను కూడా పిలవలేదు. ఇంటి పక్కనే కదా డప్పులు వినిపిస్తాయని చెప్పి పిలవలే. మేడం మీరు అక్కడ ఎక్కడ ఉంటారు? బెల్లం కొట్టి రాయలా ఉంటావే చెప్పు. ప్రశ్న, ఆవిడ ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యారు, అదే చెప్తాను. సుధీర్ సుట్టి బేబీ ఇలా ఎన్ని అంటారు ఆవిడ ముద్దు పేరుతో. ఇంత జరిగిన తర్వాత గిటార్ లో నా కోసం ఒక డెడికేషన్ ఇవన్నీ చేసి అట్లీస్ట్ ఒక మెసేజ్, ఒక కాల్. రానోళ్ళు పచ్చిసార్లు పిలవాలి, మనసులో ప్రేమ ఉండాలి, అలాగే వస్తారు అనుకోని పిలవలేదు మిమ్మల్ని. ప్రియమణి గారు అక్కడ ఉంటే పెళ్ళెలా చేసుకుందాం రష్మిని. ప్రియమణి గారు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. మరి రష్మి? ఇందులోనే. యాని ఎక్కడ ఉంటది? యాని ఇటువైపు, యాని ఇటువైపు. శేఖర్ మాస్టర్? శేఖర్ మాస్టర్ ఏంటి ఎక్కడ చూద్దాం? నా కడుపులో దాచుకుంటాను అంటున్నా. అయినా సరే సుధీర్, ఇట్స్ నాట్ ఫేర్. ప్రియమణి గారు ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, దగ్గరికి వెళ్ళి ఓదార్చలేవా? కార్డ్ ఎరే పర్సనల్ గా ఇవ్వలే, దగ్గరికి వెళ్ళి ఓదార్చవా? ఆరిపోయిన మడమే కిరసన లేస్తాం మాట. ఇంకా పక్క మంట ఇస్తున్నాను తీసుకో. ఏం కావాలి, ఏం కావాలి? దగ్గరికి వెళ్ళి బతిమాలవా? గోకుతాం ఏంటి దగ్గరికి వెళ్ళి? ఇంటిస్తున్నాడు అనమాట ఇలా పక్క వచ్చి. ప్రియమణి గారు ప్లీజ్ మీ దగ్గరికి వస్తాను. ఆగండి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందో సారీ, సరదాగా నవ్వేసే ఒకసారి. ప్లీజ్ మేడం. ప్రియమణి గారు మాస్టర్ ప్లీజ్ మీరు చెప్పండి మాస్టర్, స్టేజ్ గెలుపుమని చెప్పండి మాస్టర్ ప్లీజ్. ఇప్పుడే అందిన తాజా వార్త, గొడవ చాలా రసోత్తరంగా సాగుతుంది. వింటున్నా శ్రీనివాస్, అసలు విషయం ఏంటంటే సుధీర్ దగ్గరికి వెళ్ళి బతిమాలకు మోహం కూడా చూడను, చీ అవతలపో అని మేడం గారు. ఈ లోపల వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరిస్తాను, శేఖర్ మాస్టర్ మధ్యలోకి వస్తున్నారు. బట్ ఆయన కూడా అసలు పట్టించుకోకుండా సుధీర్ తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆల్మోస్ట్ పరిస్థితి వేరేలా ఉంది, బట్ ఆవిడ మాత్రం పిల్లర్ కూడా ఇవ్వట్లేదు. మాస్టర్ సుధీర్ని ఇక్కడి నుంచి పంపించండి మాస్టర్, లేదంటే నేను వెళ్ళిపోతాను మాస్టర్ ప్లీజ్. లైవ్ స్టూడియో నుంచి లేచి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. చూసేస్తున్నారండి సార్, నామే సీరియస్ అవుతున్నారు. తను మీమే సీరియస్ అయితే నేను తోసేస్తాను. మాస్టర్ ప్లీజ్ పంపించండి మాస్టర్ ప్లీజ్. కొంచెం కూల్ అవ్వండి, తర్వాత మాట్లాడదాం. నేను మాట్లాడి చెప్తాను కదా, కొంచెం కూల్ అవ్వండి. మీరు మాట్లాడదా, నీకు ఉన్నది కూడా పోయినట్టే, పక్కరండి. ఓకే శ్రీనివాస్, నువ్వు అర్జెంట్ గా లైన్ లోకి రావాలి ఇప్పుడే. శేఖర్ మాస్టర్ చాలా గౌరవప్రదంగా అతన్ని పక్కన జరిపారు. ఈ శుభ సందర్భంలో సుధీర్ గారి కోసం ఒక అద్భుతమైన పాట. క్షణమా చ
శ్రీనివాస్ ఆల్మోస్ట్ పరిస్థితి ఇలాగే ఉంది, బట్ అయినా సరే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అప్పటికి ఆయన వెనక్కి తిరిగి వస్తున్నారు, ఏదో పడిపోయింది అనుకుంటా వెతుక్కుంటున్నారు. ఆయన తెలుసు, ఆయన దగ్గర రాగానే అడుగుదాం. ఆయన ఇప్పుడే మానసికంగా చాలా కుంగిపోయారు సార్, ఇప్పుడే చాలా సేపు చాలా ట్రై చేశారు బట్ రెస్పాన్స్ రాలేదు. శ్రీనివాస్ ఆల్మోస్ట్ మెట్లెక్కి వస్తున్నారు. ఇది చూసి వెకిలి వెకిలిగా నవ్వుతున్నారు సార్. అక్కడ పక్కన కూర్చుని ఒక ఆవిడ ఇప్పుడు సుధీర్ గారు స్పందన అంటే తెలుసు. శ్రీనివాస్ కెమెరా జూమ్, మనకి ఎవ్రీ రియాక్షన్ రావాలి. సుధీర్ గారు కెమెరా ముందు రండి, ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. రండి, కమాన్. యస్ సుధీర్ గారు, ఇక్కడ ఏదో స్థానం అని చెప్పారు, కార్డు ఇవ్వలేదు అన్నారు, అక్కడికి వెళ్ళి చీవ దొరబో అని ఆవిడ ఎందుకు అన్నారు? అసలే బాధలో ఉన్నా భయ్య, ఎందుకు ఇంకా పొడుస్తావు అలాగా? శ్రీనివాస్ తనకు ఆకలిగా ఉంది, ఇప్పుడు నేనేం మాట్లాడలేను అంటున్నాడు. శ్రీనివాస్ చూసావా, ఆయన ఏమంటున్నారు? నాకు ఎవరు వచ్చినా రాపోయినా పర్లేదు, పెళ్లి జరగాల్సిందే అంటున్నారు శ్రీనివాస్. ఇది ఎప్పుడు అన్నా నేను? మా టీవీ ఛానల్ అంతే సార్, మీరేమనకండి, మీరు ఎక్స్ప్రెషన్ ఉంచాలి. ఆ శ్రీనివాస్ ఓకే, వెరీ గుడ్. ఏమేంటి సార్ మీరు ఎందుకు బాధపడుతున్నారని అడుగుతున్నారు ఆయన? అదే ప్రియమణ్ గారు నాతో మాట్లాడి అన్నారు కదా, బాధ వస్తుంది. వెరీ గుడ్ శ్రీనివాస్, రౌండ్ వన్ లో కంటెస్టెంట్ వచ్చారు, నెక్స్ట్ వన్ ఎవరు తెలుసుకుందాం. శ్రీనివాస్ లైన్ లో ఉండండి. రష్మి అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. శ్రీనివాస్ ఎవడా? శ్రీనివాస్ ఎవడా? నీ రమ్మనాన్ని మాట తాడి చెప్తున్నావు. లైవ్ లో ఇప్పుడే అరుస్తున్నారు శ్రీనివాస్. లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. పగడాలు సొగసు కొంటారా, నచ్చిన కళ్ళలో విచ్చిన ఎందమరా. కాంతిని
ఈరోజు కొత్త ఐశ్వర్యం చూసాం, మొత్తం ఎక్కువ బెల్లీతో హిప్ తోనే ఎక్కువ ప్లే చేసింది. ముందు కొరియోగ్రాఫర్ పిలవాలబ్బా సునీల్. ఎప్పుడు పిట్టకాలు పెట్టిందో గుండె చెదర గది బిజి గోలయైనది, తన కోసమే రగది బిజి గోలయైనది. సునీల్ మాస్టర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇందులో ఇంకా ఫార్మేషన్స్ చాలా బాగా డిజైన్ చేశాను, ప్లస్ అందరూ కరెక్ట్ సింక్ లో చేశారు. ఐశ్వర్య చాలా బాగా చేసావు మనం, ప్లస్ కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేశారు. గర్ల్స్ కాస్ట్యూమ్ కలర్ ప్యాలెట్ కూడా చాలా బాగుంది. నువ్వు సేమ్ రణవీర్ సింగ్ లాగే ఉన్నావు. సిగ్నేచర్ మూమెంట్ బాగుంది. గుడ్ షో. థ్యాంక్ యూ అని మాస్టర్. నాకు చాలా నచ్చింది. ఐశ్వర్య ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఓవరాల్ గా నాకు చాలా నచ్చింది. డాన్స్ చేసుకుంటా వస్తే ఇప్పుడు నడుము హిప్ మూమెంట్ చేసుకుంటా సడన్ గా సెంటర్ లో వచ్చి ఐశ్వర్య వేవ్ ఇచ్చింది. ఆసమ్, చాలా గ్రేస్ఫుల్ గా చేశారు మీరు, అది చాలా బాగా చేశారు ఐశ్వర్య. విజువల్ గా, కాస్ట్యూమ్ గా, కొరియోగ్రఫీ గా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. ఐశ్వర్య, నాకు ఇఫ్ ఐ కెన్ కౌంట్ ఐ థింక్ ఇది వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. సునీల్, వెరీ గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టార్ట్ చేసింది ఆ చిన్న అబ్బాయితో, తర్వాత బాయ్స్ అలా వెళ్ళారు, దెన్ గర్ల్స్, టూ గర్ల్స్ వచ్చి, దెన్ ఐశ్వర్య కేమ్ ఇన్, వెరీ నైస్. ఐ థింక్ ఒక కరెక్ట్ గా ఒక ఆ మస్తాని చూడడానికి అలా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే మీ హిప్ మూవ్మెంట్ అన్ని మీరు సింక్ లో చేశారు. ఎక్స్ప్రెషన్స్ వర్ రియల్లీ నైస్. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. వెరీ వెల్ డన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ జడ్జెస్. థాంక్యూ సో మచ్. శ్రీనివాస్ గారు, yes, voting time sir. Close చేయండి జడ్జెస్ కి, క్లోజ్ చేయండి జడ్జెస్ కి. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సిగ మాస్టర్ మీ ఓట్. ఐ ఓట్ ఫర్ ఐశ్వర్య. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు, మస్తాని. అని మాస్టర్. గజిబిజి గోలయైనది, తన కోసమే రగజిబిజి గోలయైనది. గజిబిజి గోలయైనది, తన కోసమే రగజిబిజి గోలయైనది. ఎప్పుడు పిట్టకాలు పెట్టిందో గుండె చెదర గజిబిజి గోలయైనది. శ్రీనివాస్ గారు, ఇప్పుడే ఇక్కడ ఒక అద్భుతమైన దారుణం జరిగింది సార్. ఇన్నాళ్ళు గాలి పంపు కొట్టుకున్న ఈవిడ ఈసారి టైర్లు కడగడం వరకు వెళ్ళింది సార్. డబ్బులు ఇస్తే ఉగాది తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఏంట్లే కాదు, కళలో ఏదేదో చేస్తాడు, ఇక్కడ వచ్చి మన నమస్కారం పెట్టాడు. అసలు ఏంటి మ్యాటర్? కళ్ళు అంతేగాని కళ్ళలో వచ్చిన వాళ్ళు కూడా కార్డులు ఇవ్వరు. భయ్యా, ఆవిడ మర్చిపోయి చాలసైపోయింది, నువ్వు అనవసరంగా ఇవ్వ. థ్యాంక్ యూ ప్రదీప్. మళ్ళీ గుర్తొచ్చింది. యాపిల్ కొరకడం ఏంటి భయ్యా?
యాపిల్ నాకు నచ్చింది. రష్మి అదే టాస్క్. ఓకే అయితే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అది ఏం చెప్పింది, ఏం చెప్పలేదు నాకు అర్థం అవుతుంది సార్. ఓన్లీ సుధీర్ కే ఇవ్వాలా టాస్క్? ఓకే అయితే అంతే కదా. ఓకే థ్యాంక్ యూ వర్షిణి. మనం ఎప్పుడు ఓడిపోయినా నువ్వే చేస్తున్నావు టాస్క్. థ్యాంక్ యూ సో మచ్. టాస్క్ చెప్పాలంటే మూడు చైర్లు కావాలి, తీసుకురండి. ఎస్ శ్రీనివాస్ ఇప్పుడే స్టూడియోకి విచ్చేశారు, సుధీర్ గారు వచ్చారు ఇప్పుడే. సో ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. అండ్ ఆయనతో పాటు దీని గురించి మాట్లాడడానికి ఇంకా గెస్టులు రాబోతూ ఉంటారు ఇవాళ. సుధీర్ గారు ప్లీజ్ సిట్ డౌన్. సో సుధీర్ గారు చెప్పండి, అందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా మొదలైంది? ఏది సార్? అది సార్, అదంటే నాకు క్లారిటీ ఉండాలి కదా సార్. ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది, మీకు ఏంటో తెలియదా టాపిక్? ఏంటి సార్, ఏ టాపిక్ సార్? ప్రియమణి గారికి కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఆవిడ ఎందుకు ఇన్వైట్ చేయలేదు సార్? ఆవిడ మర్చిపోయింది సార్, మీరు మాట చూస్తేనే పుల్ల పెట్టచ్చు సార్. నేను మర్చిపోలేదు. మౌనం అంగీకారం కాదు సార్ ఈ జమానాలో. మేడం ప్లీజ్, మేడం ఏంటి అలా అంటారు మేడం? మీరు మాట అస్సలు అనద్దు మేడం, చాలా హర్టింగ్. అరే ప్లీజ్, నేను ఇలా చేస్తేనే హర్టింగ్ గా ఉంటే నాకు ఇన్విటేషన్ ఇవ్వకపోతే నాకెలా ఎంత హర్ట్ అవుతుంది అని ఆవిడ వీడియో క్లిప్ పంపించారు. మీరు దానికి ఏం సమాధానం చెప్పారు? వీడియో క్లిప్ కూడా ఉంది. ఇది వీడియో క్లిప్ కదా సార్, స్టూడియోలో మనమే కదా సార్ ఉంది. ఓహో శ్రీనివాస్ గారు, మీరు అర్జెంట్ గా కెమెరా తీసుకుని ప్రియమణి గారి దగ్గరికి వెళ్ళండి, లైవ్ కాన్ఫరెన్స్ లో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఏంటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నాడు సార్? అదే సార్, పొడుగు చేసుకుని వెళ్తున్నాడు కదా. ప్రియమణి గారు, శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉన్నారు, మీకు మా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి ప్రియమణి గారు. Yes. మీ బాధ కారణం ఏంటి? బాధ కారణం ఒకటే, సుధీర్ అండ్ రష్మి పెళ్లికి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఇన్విటేషన్ మర్చిపోండి. ఓకే, అట్లీస్ట్ చెప్పాలి కదా. Yes, yes, yes. శ్రీనివాస్ గారికి అలా అని తెలియజేశారు ఆవిడ. ఆవిడ చాలా పెద్ద హీరోయిన్, మాలాంటి వాళ్ళు పెళ్లికి వస్తాదా లేదంటే ఆవిడ ఎక్కడో వేరే ఊర్లో ఉంటారు. ఒక్కసారి పిలవాలి కదా, పిలిస్తే కదా తెలుస్తుంది నేను వస్తానా లేదా అని. శ్రీనివాస్ గారు, మీరు ప్రియమణి గారి మీద ఇంట్రెస్ట్ చూపించద్దు, మీరు ఓన్లీ జూమ్ చేయించాలంతే. ఓకే. అండ్ ప్రముఖ వ్యాఖ్యాత నృత్య కళాకారులు మా నాగరాజ్ గారు కూడా విచ్చేశారు. నాగరాజ్? Yes sir. ఆయన కూడా కార్డు ఇవ్వలేదు. ఈ రోజు కార్డు ఇవ్వని వాళ్ళందరితో మేము చర్చించదలుచుకున్నాం. నేను కంగారులో మర్చిపోయినట్టున్నా సార్. నాగరాజ్ గారు మీరు ఏడవద్దు ప్లీజ్. కనీసం కళ్ళు చూడండి సార్, ఇలాగైనా కాస్త ప్లీజ్ సార్ కళ్ళు. ఆయన తల టేబుల్ మీద పెట్టుకుని ఏడుస్తున్నారు. ఏంటి? అదే లేపుతున్నా సార్. ఎంత మాత్రం కార్డు ఇవ్వకపోతే ఇంత ఇంత దారుణంగా చూస్తారా మనసు సార్? నేనేమన్నాను సార్ అసలు మామూలుగా? నాగరాజ్ గారి కార్డు ఇచ్చే ఇప్పుడైనా ఇచ్చేసి ఇద్దాం అనుకున్నాను సార్, కుదరలేదు. చెప్పండి ఏదో సార్. నేను ఇద్దాం అనుకున్నాను. మోహన్ చూసి మాట్లాడండి, మోహన్ చూసి మాట్లాడండి. నేను ఇద్దాం అనుకున్నా సార్, కానీ కంగారులోని పెళ్లి పనులు అన్ని చూసుకోవాలి కదా. ఏడవద్దు సార్. నాగరాజ్ గారు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి, ఇట్స్ చిన్న మ్యాటర్ అది. ఎస్, ఇప్పుడే పోలింగ్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ ఎస్ అనుకుంటే వై అండ్ టైప్ చేయండి, నో అనుకుంటే ఫోన్ జేబులో పెట్టుకోండి, ఫోన్ జేబులో పెట్టుకోండి. హేమంత్ గారికి కూడా ఇవ్వలేదా? ఇనబడుతుంది హేమంత్ గారు, మగ సంఘ అధ్యక్షులుగా మీరు చెప్పండి. హేమంత్ మనసులో ఉన్నాడు, ప్రియమణి గారు మనసులో ఉన్నారు, నాగరాజు కూడా మనసులోనే ఉన్నాడు సార్, అందుకే వాళ్ళు పిలవలేదు. అదేమన్నా ధర్మసత్రమా సార్? చాలా మంది ఉన్నారు అందులో. నేను కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటా సార్, కార్డు ఇవ్వడానికి. సరే, ఈసారి కళ్ళలోకి ఎవరు రాబోతున్నారు, ఎవరెవరు వస్తున్నారు, లిస్ట్ ఏంటి, ఎలా జరగబోతుంది? మనసులో ఎవరుంటే వాళ్ళే వస్తారు సార్. మనసులో చాలా మంది పేర్లు చెప్పారు సార్, ఈసారి ఎవరికి ఇచ్చారు టోకెన్ నెంబర్? మేజర్ పార్ట్ ఆక్యుపై చేసుకుని అంతా తంతా ఉన్నారని చెప్పా కదా సార్. వర్షిణి గారు రాబోతున్నారు. అయితే వర్షిణి ఎందుకు వస్తా సార్? అది ఎక్కడ ఉంది? వర్షిణి పేరు చెప్పండి ఇప్పుడు మీరు. వర్షిణి. సో ఎస్, నెక్స్ట్ కల్లో వర్షిణితో మ్యారేజ్ అంటున్న సుధీర్. చెప్పండి వర్షిణి గారు, మీరు మీ స్పందన ఏంటి? మీరు మీరు డిసైడ్ అయిపోతే నన్ను అడగడం లేదా? కళ ఆయన ఇష్టం అండి, మీరెవరు అడగడానికి? ఈ కల్లోని పాత్ర ఏంటి చెప్పు వర్షిణి. అసలు కాదు మాస్టర్, ఏదో కల్లో నెక్స్ట్ ఉగాదికి పెళ్లి ఏదో అంటున్నాడు. అది ఎవరెవరికి పెళ్లి? నాకు సుధీర్కి, నాకు సుధీర్కి. సుధీర్కి తనకి పెళ్లి అని డిక్లేర్ చేశారు వర్షిణి గారు. ఇది చాలా నొక్కి నొక్కి ఆవిడ చెప్తున్నారు, చాలా గౌరవంగా గర్వంగా ఆవిడ తెలియజేశారు మనకి. వార్తలు ఇంతవరకు సమాప్తం, వాళ్ళ పెళ్లిలో కలుద్దాం. థ్యాంక్ యూ. Okay, so let's begin round number 2.
రష్మి అండ్ హేమంత్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కాబట్టి సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. కొత్త జంట కదా, వాళ్ళు ఛాన్స్ ఇద్దాం. పాత జంట చాలా చిరాగ్గా కొత్త జంట గురించి మాట్లాడారు. సుధీర్ అండ్ వర్షిని సెకండ్ రౌండ్ మీరే స్టార్ట్ చేస్తున్నారు, ఎవరిని పంపిస్తారు? ఈ చిలక గోరింకలు అదిగో చిన్నపాటి టిక్కుటిక్కు టిక్కుని జరుగుతోంది ఇక్కడ. చిలిపిగా ఆవిడ ఆయన్ని తోయడం జరిగింది ఆయన సిగ్గుతో. చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ ఎవడ భయ్యాడు అని రమ్మను ఒకసారి. చిలక కనుక చెప్తే ఎస్ నొక్కండి, గోరింగ్ అనుకుంటే నో అని నొక్కండి. ఇంకా సిగ్గుతో మెలికలు తిరుగుతున్న సుధీర్. నేను సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది అబ్బాయి నీకు ఇది. సరే దర్శిని వస్తుంది. వర్షిదియా చూసారా, ఆయన మనసులో కూడా అదే పేరు ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ అదే పేరు చెప్తున్నారు. దర్శిని అన్న దర్శిని. చిలక గోరింకల్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ దర్శిని.
అప్పుడప్పుడు మాకు ఆ బాహుబలి పాట వినిపిస్తుందా అనుకున్నాం. దర్శిని వచ్చిందంటే గ్యారంటీ వినిపిస్తుందని. అండ్ ఈసారి బృందావనం మొత్తం తీసుకొచ్చారు ఇక్కడికి. ముందుగా శేఖర్ మాస్టర్. ముందుగా శశి అండ్ బృందం. శ్రీనివాస్ నేను కనిపిస్తున్నాను కదా శేఖర్ మాస్టర్. శ్రీనివాస్ జూమ్ చేసుకో. యూజువల్ గా ఇలాంటి సాంగ్స్ వస్తే గుర్తొచ్చేది ఎవరంటే దర్శిని అండ్ శశి. సింగిల్ షాట్ లో బ్యూటిఫుల్ సాంగ్ చూపించాను. కాస్ట్యూమ్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి ఒక్కరిది కేర్ తీసుకుని ఆ చిన్న కృష్ణుడు బలే ఉన్నారా నువ్వు ముద్దుగా ఆడి చిన్న చిన్న అడుగులు వేసుకుని ఇక్కడి నుంచి ఇటు రావటం ఇటు వెళ్ళటం. ఏం పేరు నాన్న నీ పేరు? ఖుషి. ఓ నిన్ను చూస్తే మేము ఫుల్ ఖుషి. నాకు బాగా నచ్చింది ఏంటంటే పైనకి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఇటు వస్తుంటే మళ్ళీ గోపిక ఇటు రావటం చాలా బాగుంది. అదే ఇలాంటి చేయాలంటే శశియే. టీమ్ వర్క్ మాస్టర్. అందరూ చాలా కష్టపడ్డారు. రాహుల్ కూడా. రాహుల్ రాహుల్ ఎక్కడ? అలాంటి అసిస్టెంట్స్ ఉంటే గురువులు ఏదైనా చేయగలరు. ఇలాగింకా మీ పర్ఫార్మెన్సెస్ చూడాలి ఇంత గ్రాండ్ గా ఇంత అందంగా దర్శిని. అంటే ఇలాంటి సాంగ్స్ చేయాలంటే ఎక్కడే చూసినా నువ్వే గుర్తు వస్తావమ్మా. ఆ చేసే విధానం గానీ అంటే మన ట్రెడిషనల్ సాంగ్స్ సూపర్ దర్శిని. సూపర్. ప్రియమణి గారు మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొరియోగ్రఫీ సూపర్. థ్యాంక్ యూ. ప్రాప్స్ ఏంటి, మన గర్ల్స్ డ్రెస్సెస్, బాయ్స్ అందరూ చూస్తే మాస్టర్ చెప్పినట్టు ఒక మూవీలో ఒక సాంగ్ చూసేలాగా ఉంది. సూపర్, చాలా బాగుంది. వెరీ క్యూట్ సాంగ్ లో నేను అలా ఐ వాజ్ జస్ట్ స్మైలింగ్ త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ నైస్ దర్శిని, యు ఆర్ ఫ్యాబ్యులస్ మై డియర్. I think our sharpness, all the interactions and expressions, anni chala 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 baagundi. Whole thing as a package, it was superb. Idi ochi, I want to give it to a very special person. Khushi. Guri pala mukunda, saradala sananda, poda poda rona, na godu mutala para, yeda yeda rona, na tin chindi chalura, alasata ninu kari. అని మాస్టర్. శశి మాస్టర్, ఎవ్రీ టైమ్ నేను వెయిట్ చేస్తాను మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ లో మీరు కాస్ట్యూమ్ సహా డాన్సర్స్ గా చిన్న పిల్లలతో పెద్దోళ్ళ వరకు ఉంటారు మీ టోటల్ యాక్ట్ లో. ఇంత పెద్ద గ్రూప్ కి ట్రైన్ చేయాలా చాలా టైం పోతుంది, ఒక్కొక్కరికి గ్యాదర్ చేయాలా, ఆ డెడికేషన్ కి నేను హ్యాట్స్ ఆఫ్ శశి మాస్టర్. దర్శిని ఇస్ అ వెరీ వండర్ఫుల్ డాన్సర్, చాలా బాగా చేస్తుంది, నో డౌట్. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. Thank you everybody, thank you so much for the entertainment. Okay, so ఇప్పుడు రష్మి అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రదీప్. లెట్స్ వెల్కమ్ ప్రదీప్. Go.
కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తు నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నుతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచుమడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ 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 శ్రీవాయులింగమై సంచరించరా అణు అణు అణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా పద్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రతికారా వరదై ముంచై జలలింగమై ఘోరా పరమై బసమై ప్రబలమౌతూ లింగమై పరమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర పెను నించరా శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియకాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియకాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర మాత్రం ఒకటి భయ్యా మిగతా అంతా డిఫరెంట్ మామూలుగా లేదు శేఖర్ మాస్టర్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఎక్కడ యశ్ యశ్వంత్ సార్ షూటింగ్ కెళ్ళి బాహర్ గయే గ్యాంగ్టాక్ ఓకే సార్ ఉనికి అసిస్టెంట్ మంజు ఓకే మంజు చాలా బాగుంది మంజు థ్యాంక్ యూ సార్ బాయ్స్ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ఇది అయిపోగానే యానీ అంది నాకు అందరూ కంటెస్టెంట్ లాగా కనబడుతున్నారు అంత బాగా చేశారు ప్రతి ఒక్కరు అంత హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ లాగా అంటే మా టీం విన్ అవ్వాలి అన్న ఇది ఉంది చూసా అది ప్రతి ఒక్కరికి ఉంటే అందరూ ఫైనల్స్ వెళ్తారు బాయ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు బాయ్స్ ప్రదీప్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు ప్రదీప్ థ్యాంక్ యూ సార్ వాళ్ళందరూ పట్టుకుంటే తలకాయ తిప్పేస్తున్నాడు ఇటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు నాకు బాగా నచ్చింది ఏంటంటే మంజు సింగిల్ లైన్ లో ఉండి ఒక్కొక్క లెగ్ వచ్చింది సార్ చెప్ప చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ గుడ్ షో ప్రేమణి గారు సూపర్ పర్ఫార్మెన్స్ ప్రదీప్ థ్యాంక్ యూ మ్యామ్ లైక్ మాస్టర్ సెడ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ మ్యామ్ యూ వర్ ఇన్ సింక్ పర్ఫెక్ట్ సింక్ పవర్ఫుల్ పొజిషన్స్ అన్ని ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అని మాస్టర్ అద్భుతం థ్యాంక్ యూ మ్యామ్ అతి అద్భుతం బాయ్స్ నాకు మీరు అందరిలో ఒక కంటెస్టెంట్ అంటే ప్రతిసారి మీ గ్రూప్ వస్తే ఒక పవర్ ప్యాక్డ్ అంటారు కదా ఆ పవర్ ప్యాక్డ్ ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ సో దే ఆర్ సో మెనీ వావ్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ ఇంక్లూడింగ్ మీరు అందరూ దే తడి పోచమ్మగుడి ఓకే సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ప్రీమణి గారు ప్రదీప్ శేఖర్ మాస్టర్ మై వర్డ్ గోస్ టు ప్రదీప్ థాంక్యూ సార్ థాంక్యూ మాస్టర్ అని మాస్టర్ ప్రదీప్
మీరు డాన్స్ తెలుసా నిజంగా? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి టాస్క్ ఇవ్వాలి కదా? ఓ అంతే కదా టాస్క్? నాకు అర్థమైంది. అంతే అదా? అదే. సూపర్, గుడ్ డెసిషన్. సో ఇప్పుడు ఒక టాస్క్ నువ్వు ఒకటి అనుకుని ఆ టాస్క్ నువ్వు చేసేసి నువ్వు వెళ్ళిపో. అదేంటి? నేను పలానా టాస్క్ చేయబోతున్నా, నువ్వు ఒకటి అనేసుకో. అనేసుకున్నా చేసేసాయి, చేసేసి నువ్వు వెళ్ళిపో, అంతే. అది అదే టాస్క్. చెప్పండి వర్షిణి గారు. చెయ్యి ఏదోటి. అంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఇది ఎప్పటి నుంచి తల్లి? నెక్స్ట్ పండగకి ఇంకా టైం ఉందమ్మా. మొన్నే ఉగాది అయింది, మొన్నే ఉగాది అయింది. సో చెప్పండి, కొత్త జంట పాత జంట? ఏంటి కొత్త జంట పాత జంట? నాకు టేస్ట్ ఎడిచింది ప్లీజ్. ఏంటి ఈ స్వామీజీ హెయిర్ స్టైల్ ఉన్న వర్షిణి నువ్వు ఇంత మాట అంటావా? అది ఓకే, కానీ ఈ స్వామీజీ హెయిర్ స్టైల్ ఏంటి? పోని కర్టెన్ వేసుకొచ్చిన ఈవినింగ్ నువ్వు అంత మాట అంటావా? ఇది కర్టెన్ కాదు, నేను నా డిజైనర్ స్పెషల్ గా కస్టమైజ్ చేసి డిజైన్ చేసుకున్నావు. అది ఇద్దరు ఆలోచించడం వల్ల సగం వచ్చింది. ఓకే ఇది అంత వదిలేసే, కానీ నువ్వు ఏం చేస్తావు చెప్పి నేను దాని టాస్క్ అని చెప్తాను. అంటే పర్లేదులే, అంటే జాలి చూపిస్తున్నావా? మీరు చెప్పింది నేను చేస్తానులే, పర్లేదు ఇవ్వండి. శ్రీనివాస్ స్టూడియోలో వర్షిణి గారు ఉన్నారు. ప్రతి బుధవారం ఫ్రీగా చెక్ తీసుకెళ్తున్న వర్షిణి గారు వచ్చారు. మీకు బాగా ఇష్టమైన క్వశ్చన్స్ అడుగుతాం, వాటిని మీరు ఆన్సర్ చెప్తారు. ఓకే ఓకే రెడీ రెడీ. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? సుధీర్. శ్రీనివాస్ వింటరా, సుధీర్ అంటే నాకు ప్రాణం, సుధీర్ లేకపోతే నేను లేను అంటున్న వర్షిణి. మీ హస్బెండ్ ఎవరు? సుధీర్. ఇక నేనేం చెప్పకర్లే శ్రీనివాస్, మొత్తం నీకు అర్థమై ఉంటుంది. నువ్వు వెళ్ళి నేనే చేస్తా టాస్క్. సార్ ఏంటి సార్ స్టూడియోలో ఇది? ఏంటిది మధ్యలో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్ మేము. అలా కాదు సార్, మా పేరు అలా చెప్తాది. సుధీర్ అండి, నువ్వు అక్కడే ప్రపంచంలో. ఓ నేను కాదు కదా అయితే ఓకే. సుడిగాలి సుధీర్ అంటే నువ్వు, సుధీర్ అంటే నువ్వు కాదు. శ్రీనివాస్ చూస్తున్నావా, ఇది గుమ్మడికాయలు దండం అంటే భుజాలు తడుముకుంటే ఈయన వచ్చాడు. సో సుధీర్ ని ఫస్ట్ టైం మీరు ఎక్కడ చూసారు, ఎలా చూసారు, ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారు, అప్పుడు ఫుట్ వేర్ ఏ కలర్ ఉంది, బ్యాంగిల్స్ ఏంటి, అవేంటి? మీరు కళ్ళు మూసుకుని ఫీల్ గుర్తుంది కదమ్మా. మీ నేను ఫస్ట్ టైం చూసింది 23rd May 2013 అప్పుడు అని ఫీల్ ఉండాలమ్మా. రెడీ శ్రీనివాస్ జూమ్. ఫస్ట్ టైం సుధీర్ ని ఎక్కడ చూసానంటే డీ షూటింగ్ ఇంకా 2 డేస్ లో ఉంది అంటే ఒక ముందు రోజు మమ్మల్ని పిలిచారనమాట అన్నపూర్ణ స్టూడియోస్ కి. అప్పుడు కాగలమా మధ్యలో బీట్ వేస్తారు వైలిన్ ఏదైనా. అప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను అక్కడ రూమ్ లో. అప్పుడు కార్ లో వచ్చాడు, కార్ పైన సుధీర్ అని ఉంది. వామ్మో ఇది నేనే. అప్పుడు ఇలా కార్ నుంచి దిగాడు విత్ హీ హ్యాడ్ షేడ్స్, నైస్ షేడ్స్, బ్లాక్ కలర్ ది. అప్పుడు నేను చూసాను ట్రాక్ వస్తే ఇక్కడ. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మా మేనేజర్ ఇంట్రడ్యూస్ చేశారు, హిస్ సుధీర్, షీస్ వర్షిణి అని. ఒక నిమిషం శ్రీనివాస్, నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది, ట్రాక్ రెడీ. అది మేనేజర్ కాదనుకుంటా, డైరెక్టర్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, మా డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, హిస్ సుధీర్, షీస్ వర్షిణి అని. సో అప్పుడు హ్యాండ్ షేక్ చేశాము. అప్పుడు ఒక నిమిషం ట్రాక్, ఫస్ట్ టైం హ్యాండ్ టచ్. అప్పుడు నేను కాంప్లిమెంట్ ఇచ్చాను సుధీర్ కి, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందని. హీ వాజ్ లైక్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. అలా స్టార్ట్ అయింది అన్నమాట. ఏం స్టార్ట్ అయింది అంటే అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఏటెళ్ళారు బ్యాగ్ సర్దుకుని, బ్యాగ్ సర్దుకుని. అంటే మీకోసం ఇన్ని విషయాలు ఆవిడ చెప్తుంటే మీరేం పాట పాడరా? నేను కాదన్నారు ఇప్పుడు దాకా. సరే నువ్వు కాదు గానీ నువ్వు పాట పాడు. నేను పాడతాను. ఇంత మంచి లవ్ స్టోరీ చెప్తే అని టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. మీరు పాట పాడట్లేదు. నేను పాట ఎందుకు పాడతాను? వర్షిణి గారి కోసం ఒక పాట పాడలేరా మీరు? కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు. లాస్ట్ పండకి మాత్రం కన్నుల్లోని కన్నుల్లోని అని పాడారు కదా సార్, అప్పుడు మాత్రం ఫీల్ వచ్చింది. ఇప్పుడు మాత్రం కొంతకాలం ఏంటి సార్, ఇది ఏంటి సార్, ఈ పార్షియాలిటీ? నువ్వు నా చెవులతో వినట్లేవు. అమ్మా నా చెవులతో వినట్లేవు. వామ్మో వామ్మో. చిన్న చిన్న ఆశ సిరి విన్నెల్లో నా
చెప్పండి, మీరు శ్రీనివాస్ జాగ్రత్త చూడండి, మీరెందుకు నేల నీళ్ళ గోకారు? అంటే సిగ్గొస్తుంది. సుధీర్ ఇక్కడికి రావాలి అంతే కదా? వెరీ గుడ్, రండి సుధీర్ గారు. పబ్లిక్ లో దూరంగా నుంచున్న సుధీర్. చిచ్చి ఎలా సార్? నేను లేడీస్ పక్కన ఫస్ట్ టైం, నేను భయం వేస్తుంది, నించోవాలంటే. నాకు అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్, ఇద్దరు దూరంగా నుంచోబెట్టే నాకు అర్థమవుతుంది. ఇద్దరు ఇలా లైవ్ స్టూడియోలో మీ ప్రేమను ఇంత ప్రేమగా ఒప్పుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎవడు ఒప్పుకున్నాడు సార్? సూపర్ బై, లవ్ ఇట్. సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం, లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సుధీర్ అండ్ వర్షిని 2 rounds ఓడిపోయారు. ఇక థర్డ్ రౌండ్ రూల్స్ ప్రకారం తెలుసు కదా, కంపల్సరీ మీరు విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్. లెట్స్ సీ వాళ్ళు స్టార్ట్ చేస్తారా, మీకు ఛాన్స్ ఇస్తారా. రష్మి అండ్ హేమంత్ వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నాం. సో మా టీం నుంచి బాబీ వస్తున్నారు. సో సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. అన్నా నీకు ఐశ్వర్యకి ఎంగేజ్మెంట్ కదన్నా, పార్టీ ఏంటన్నా? పార్టీ అని మెల్లగా అడుగుతారేంద్ర, చిత్తూరు జిల్లా మొత్తం మన పలకల శబ్దమైన పడాలా. స్టార్ట్ మ్యూజిక్. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. కమల పూడి కమల పూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమల పూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చొక్క చక్కని చొక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కుంటేవాడా. చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని పిలగా, ముక్కులోకి దింపినావు. మేడలోని కుర్రాదాన్ని పిలగా, ముక్కులోకి దింపినావు. నిన్ను కోరి నిన్ను కోరి ఒన్నెలాడి లైలా, కోట దాటి పేట జరే. కురస కురస అడవిలో నా పిల్లగా, కురిసెనే గాంధారి వానా. కురస కురస అడవిలో నా పిల్లగా, కురిసెనే గాంధారి వానా. ఎక్కరాని ఎక్కరాని కొండాలిక్కి మామ, ప్రేమలో నా చిక్కినావు. ఎక్కరాని కొండాలిక్కి మామ, ప్రేమలో నా చిక్కినావు. పూల చెత్రి పట్టుకొని పిలగా, ఊరు వాడ తోడు రాగా. పూల చెత్రి పట్టుకొని పిలగా, ఊరు వాడ తోడు రాగా. జంటగానే జంటగానే కూడినారు మామ, చలువ పందిరి నీడ కింద. అన్నా ఎంగేజ్మెంట్ ఎలా జరిగితే పెళ్లి ఇంకెలా జరుగుద్దో? జంటగానే కూడినారు మామ, తలువ పందిరి నీడ కింద.
చేసిన వాళ్ళ పిల్లగా. సుధీర్ నువ్వే అనుకున్నా, మీ టీమ్ లో వాళ్ళందరూ ఇలా కలలు కంటూనే ఉంటారా? కళ గురించి మాట్లాడుతున్నావా, డాన్స్ గురించి ఏమో అనుకున్నా. డాన్స్ గురించి అడుగుతా, ఇలాంటి కళల గురించి నిన్నే అడగాలి. నాకేం తెలుసు భయ్యా. దీని గురించి నీ స్పందన ఏంటి సుధీర్? దేని గురించి? ఈ కళ గురించి. ఏదైతే జరిగిందో కళలా లేదు, లాస్ట్ ఈస్ నిజంగా ఉన్నట్టు చేశారు. స్పెషల్ అపీరెన్స్ గా వచ్చిన ఐశ్వర్య అయితే ఇరగతి సోదలు పెట్టింది. ఈ నెత్తుకొని స్లో మోషన్ ఆడాడు ఏంటి అమ్మా, మామూలు కదమ్. సూపర్ రా, నీ కళ కూడా నా కళ్ళ మిగిలిపోలేదు ఎప్పటికన్నా. సో అంటే ఉన్న వాళ్ళందరి నుంచి ఓన్లీ ఐశ్వర్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అని అడుగుతున్నాడు ఆయన. చెప్పరా బాబు, లేదంటే సీనియర్స్ కూడా వస్తారు మళ్ళీ, సీనియర్స్ కూడా వస్తారు మళ్ళీ. నీ స్పందన మొత్తం అర్థం అవుతుంది లోపల నుంచి. ఓకే శేఖర్ మాస్టర్, దానికంటే ముందు ప్రియమణి గారు. బాబీకి కమెంట్స్ చెప్పే ముందు ఐశ్వర్య స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. వాట్ ఏం లేదు మ్యామ్. మరీ టూ మచ్ కదా, చేసేదాన్ని చేస్తారు ఏం లేదు అంటారు సుధీర్ లాగా. మేడం అడుగుతున్నారు, మీరన్నా కనీసం వెడ్డింగ్ కార్డు ఇస్తారా అని అడుగుతున్నారు. సుధీర్ ఎలాగో ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్టీ ఇలా అంటే మరి మ్యారేజ్ ఎలా ఉంటుంది? నీకు కంఫర్టబుల్లే కదా. ఆడు సుధీర్ టీం నుంచి వచ్చాడు, ఆడి కంఫర్ట్ కాకుండా ఇంకే ఉంటుంది. బాబీ ఎంగేజ్మెంట్ దగ్గర కూడా వెళ్ళిందా అది? నాకేం తెలియదు మ్యామ్. నాకేం తెలీదా? బున్ని మాస్టర్ అంతా. బున్ని మాస్టర్ పెళ్లి పెద్ద ఏంటి మాస్టర్ ఇది? బాబీ ప్రతిదానికి బున్ని మాస్టర్ బున్ని మాస్టర్ అంటున్నాడు. బాబీ ఫోర్స్ చేశాడు కాబట్టి మీరు అలా పెట్టాల్సి వచ్చింది అంతే మాస్టర్? అంతే కదా. ఓకే ఓకే ఓకే, మ్యాటర్ ఫినిష్. బున్ని మాస్టర్ సూపర్బ్ కొరియోగ్రఫీ. బాయ్స్ అందరూ దయచేసి స్టేజ్కి వెళ్ళాలి. వాళ్ళంటే ఫుల్ కాస్ట్యూమ్ లో ఉన్నారా? మనం అట్ సగమే నాన్న, బ్రైట్ ఫ్యూచర్ నాన్న, జాగ్రత్త నాన్న. బాయ్స్ అందరూ ఇరగదీశారు, ఎస్పెషలీ ఈ నలుగురు బచ్చా పార్టీస్ సూపర్. నాకు హైలైట్ ఆఫ్ ది యాక్ట్ అంటే మ్యాన్ హోల్డింగ్ ద హార్మోనియం, టూ గుడ్. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఐశ్వర్య దగ్గర మీ ఇంట్రాక్షన్స్ కానీ, ఒక్కొక్క లిరిక్కి మీ బాబీ దగ్గర వెళ్ళడం, ఐశ్వర్య దగ్గర వెళ్ళడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ సూపర్. టోటలీ నాకు ఒక చాలా ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్గా అనిపించింది. బాబీ ఇలా స్టెప్స్ నువ్వు చేస్తావని నేను అనుకోలేదు. యు ఆర్ సూపర్. నాకు చెప్పడానికి అసలు మాట్లేవు, ఇంతే. శేఖర్ మాస్టర్ మెయిన్ గా చెప్పాలంటే ఈ సాంగ్ లో నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్, అది అందరు దగ్గరికి వచ్చిన తర్వాత అందరు హ్యాండ్ రొటేట్ చేసి మంచి బీట్ వచ్చింది. బాబీని ఇంకొకరు డాన్స్ చేస్తారు, చాలా క్యూట్ గా ఉంది అది. బాబీ ఏం ఎనర్జీ రానేది, నీ గ్రోత్ చాలా బాగుంది బాబీ. థ్యాంక్ యూ మాస్టర్. కాస్ట్యూమ్స్ కూడా వైట్ అండ్ గ్రీన్, మా సుధీర్ కలర్ లాగే ఉంది అది కూడా. బాబీని అడిగారు కానీ మీరు ఐశ్వర్యని అడగల, ఏంటి మ్యాటర్ అని. ఐశ్వర్య ఒకసారి రా. మేడలోని కుర్రాదాన్ని పిలగా ముక్కులోకి తింపినావు. ఎందుకు అంత సిగ్గుపడతావు? ఎందుకు మా రష్మి కూడా అంత సిగ్గుపడలా పెళ్లిలో? చాలా సిగ్గుపడుతున్నావు అయ్యా. లిఫ్ట్ చేసావు కదా, లిఫ్ట్ చేసుకుని స్లో మోషన్ చేసావు కదా ఐశ్వర్య, చాలా బాగా చేసావు ఆ బిట్. ఏంటి నీ బాబీ మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు నాకు. ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని చెప్పేసింది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాప్స్, యునో ద స్టిక్ నుంచి చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు బిన్ను మీరు. అండ్ బాబీ మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు. కొన్ని ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నాను, మీరు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్, డాన్స్ తోని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. డే బై డే ఆ గ్రోత్ నేను మీలో చూస్తున్నాను. సో ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి లాస్ట్ పెర్ఫార్మెన్స్ అది. ఈ రౌండ్ చాలా క్రూషియల్, ఇందాక అనుకున్నాం మనం. అండ్ ఈ రౌండ్ కనుక మీరు ఓడిపోతే రూల్స్ ప్రకారం మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో రష్మి అండ్ హేమంత్, ఆ పర్ఫార్మెన్స్ కి పోటీగా మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? తేజస్విని. ఓకే, సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. చీరి చీల్చనా ఖండ ఖండ ములుగ నరి
మేక మృగముల నువ్వేటాడే మనిషైనే వచ్చాక అమాయకపు ఆడపిల్ల బతుకు మీద అభాండాలు వేసేవారు బ్రతకడాని కాదు ఎన్న డబ్బులు రక్కసులను చూస్తుంటే రుధిరములే మరిగిపోవు మాట తూలి పుట్టుంటే కట్టు కథకి చెవులొక్కే కీచకులను తెగబాది అబద్ధాన్ని నిజం నుంచి విడదీసే పని నాది ఉక్కు పాదం వేసి తొక్కి నార తీసి తొలిచేనా ఉక్రోషం ఉడుకుతుంటే ఉరి తీసి చంపేనా చేస్తుంటే శివమెత్తి తాండవమే ఆడేనే ముక్కంటే రా భూషణ్ భూషణ్ బా చిక్కిపోయాడు, పొట్టిగా కూడా అయ్యాడు. సో హీస్ అ మాస్టర్స్ అసిస్టెంట్. వాట్స్ యువర్ నేమ్? రామ్. అంతకేం అనిపించలేదు రామ్. ఇద్దరు బాగా చేశారు. సద్విన్ ఎక్కడ? పర్ఫార్మెన్స్ వైజ్ గా ఇద్దరు చాలా బాగా చేశారు, కానీ కరెక్ట్ గా కన్వే అలా ప్లస్ అంటే ఆల్రెడీ మూమెంట్స్ చూసినట్టు ఉంది. ఈసారి క్లియర్ గా చేయండి. నాకు కొరియో ఓకే అనిపించింది, నాట్ సో వావ్ ఆర్ నాట్ సో యాజ్ అన్ కాంపిటీషన్ లాగా అట్లా ఏం కనిపించలేదు. తేజస్విని మీరు చాలా బాగా పవర్ గా చేశారు, నాకు ఓకే అనిపించింది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ప్రీమణి గారు. యాజ్ పర్ఫార్మర్స్ తేజస్విని అండ్ సద్విన్ యువర్ ఫ్యాంటాస్టిక్. ఐ థింక్ మీరు చేసిన పవర్ మూవ్స్ అన్ని చాలా 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 బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగుంది. ఇట్స్ జస్ట్ దట్ ద కాన్సెప్ట్ అంతా ఇట్ డిడ్ంట్ connect with us. Better luck next time. Don't worry, you guys did very good job. Thank you, judges. Good luck, guys. Okay, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. థర్డ్ రౌండ్ క్రూషియల్ ఓటింగ్. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్. బాబీ. ప్రీమణి గారు. బాబీ. అని మాస్టర్. బాబీ. ఓకే జడ్జెస్, లక్ష రూపాయల దండ అండ్ అలాగే డెన్వర్ హామిల్టన్ గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి అందబోతోంది? ఎని మాస్టర్. రంగు పూసుకోకుండా ఎవరికి లక్ష రూపాయల దండ డెన్వర్ హామిల్టన్ గిఫ్ట్ హ్యాంపర్? అండ్ అలాగే డెన్వర్ హామిల్టన్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్? Okay, so thank you judges, thank you team leaders and contestants, thank you.